సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఎండను సైతం లెక్క చేయకుండా బీజేపీ నాయకులు 14 రోజుల మౌన నిరసన దీక్షను చేపట్టారు. జీవో నంబర్ 317 సవరణలు చేయాలని ఉద్యోగుల మనోభావాలు బాగుండాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మరి జనజాగరణ దీక్ష కరీంనగర్ పార్లమెంట్ ఆఫీస్ లో దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తలలాగా బారికేడ్ పలగొట్టి గ్యాస్ కట్టలతో గేట్లు పడగొట్టి మరి బండి సంజయ్ గారు గాయపరిచి ఈ రోజు దీక్షను భంగం చేయడం జరిగింది. ఏదైతే దీక్ష భంగం కోవిడ్ పర్మిషన్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మరి డిసెంబర్ 31 వైన్స్లు పబ్బులకు మరి కోవిడ్ రాలేదా? మరి అదేవిధంగా కేటీఆర్ గారు నల్లగొండలో లక్ష్మణ్తో మీటింగ్ పెట్టిండు, మరి దానికి ఏమి నిబంధనలు లేవా? మరి ఈరోజు కుంటి సాకులు చెప్పి ఈ దీక్షను భంగం చేయడం జరిగింది. దీనికి అక్కడపేట రాష్ట్ర పార్టీ పిలిపిన జరిగింది. అక్కడపేట మండల శాఖ తరఫున ఈరోజు నిరసన దీక్ష జీవో నెంబర్ 317ను సవరణ చేయాలని చెప్పి బండి సంజయ్ గారిని వెంటనే బేషరత్గా విడుదల చేయాలని చెప్పి అక్కడపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడపేట మండలంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది.